డాక్టర్ గారు, మా వారికి వీర్యస్కలనం క్షణాల్లో అయిపోతుంది. నాకు 10 నుండి 15 రోజులకు ఒకసారి మూడ్ విపరీతంగా వస్తుంది. ఆయనకి క్షణాల్లో వీర్యం పడిపోవడంతో నేను తట్టుకోలేకపోతున్నాను. నాకు ఏదేదో అయిపోతుంది, మైండ్ బ్లాక్ అవుతుంది. ఏం చేస్తానో, ఏం మాట్లాడతానో తెలియకుండా అవుతుంది. మా వారిని పిడిగుద్దులు గుద్దేస్తాను, చెంపలు వాయించేస్తాను. కొద్దిసేపు అయిన తర్వాత జరిగిన దానికి పశ్చాత్తాపం చెందుతాను. అసలు నాకు ఎప్పటికీ మూడ్ రాకుండా ఉంటే బాగుండనిపిస్తుంది. మా వారికి శీఘ్రస్ఖలనం సమస్య ఎలాగూ బాగుపడదు. నేను ఆ శీఘ్రస్ఖలనం సమస్య వల్ల పిచ్చిదానిలాగా అవ్వకుండా ఉంటే చాలు, నాకు తగిన మందులు చెప్పగలరు అంటున్నారు. అంటే కొంతమందికి లేడీస్కి ఇవ్వాలండి, వారికి ఆ మూడు వచ్చే టైంకి ఆ వీరం పోతే వాళ్ళు తట్టుకోలేదు, బాగా వస్తుంది, టాప్ క్లైమాక్స్ వస్తుంది వాళ్ళకి. అంత ఇది వచ్చి తట్టుకోలేదు కదా కొంతమంది. అయితే చెంపలు వాయించడం, పురుగులు ఉద్దేయడం అనేది కొద్దిగా ఓవర్ యాక్షన్ అవుతుంది, అంత అవసరం లేదు. కానీ కొద్దిగా ఏదో అవుతారు, కొద్దిగా రెస్ట్లెస్ అవుతారు, రెస్ట్లెస్ అయిపోతారు. ఇవి కూడా అలా అవుతుంది. ఆ పిడిగుదు గుద్దం కరెక్ట్ కాదు, చెంపలాయించిన కరెక్ట్ కాదు. అక్కడికి ఒక కసి వస్తాను మొబైల్ మీద, మా మూడు మీద కసి వచ్చి నాకు సుఖం లేకుండా చేస్తున్న కసితో ఆడికి కసితో తీర్చుకుంటాను కోపాన్ని. అందుకని ఇంకేం కాదు. అయితే ఇప్పుడు నాకు ఆడికి కోరిక లేకుండా పోవడానికి మందులు ఏమి ఉండవు, అలాంటి వాడవసం. అలాగే ఆయన సీరియస్ కలనానికి మొత్తం మందులు ఉన్నాయండి. ఆయన వాళ్ళే ఇంతవరకు వాడితే ఇప్పుడు డాపాక్సిజన్ ట్యాబ్లెట్స్ డైలీ. ఇప్పుడు ఆయనకి తరగతి అయిపోతుంటే 30 mg కానీ 60 mg ఉంటాయి. ఆ రోజు అసలు చక్కే పరమైన 3 గంటల ముందు ఆ బెల్ వేసుకుంటే చాలా వరకు ఈ సమస్య తీరిపోతుంది. అలాగే స్టాప్ స్టార్ టెక్నిక్ కానీ లేదా ఇద్దరు కలిసి స్క్రీన్ టెక్నిక్ కానీ ప్రాక్టీస్ చేస్తే అది మన ఛానల్లో ఈటీవీ లైఫ్ ఛానల్లో చాలాసార్లు చెప్పుకున్నాం. స్టాప్ స్టార్ టెక్నిక్ ఏంటి, అలాగే స్క్రీన్ టెక్నిక్ ఏంటని అది చూసి మేము మాలో యూట్యూబ్లో చూసుకొని తెలుసుకోండి. ఆ రకంగా చేసినట్లయితే చాలా వరకు కోవార్థం పోవచ్చు. అదే పెద్ద కష్టం కాదు. కానీ ఇద్దరు వీళ్ళు ఒక్కసారి కౌన్సిలింగ్ పొందాం మరి డాక్టర్ దగ్గర. కౌన్సిలింగ్ పొందినట్లయితే అసలు సీరియస్ కళ్ళు అవ్వకుండా ఎలా నిరోధించుకోవచ్చు ఏదో కూడా మీరు చెప్తారు. ఆయన చేసుకుని చాలా తప్పకుండా ఇప్పుడు ఆయనంత రెస్ట్ చేసేసి అవసరం లేదు. ఆయన తప్పకుండా ఆయనకున్న పరిస్థితి చక్కదిద్దుకోవచ్చు, చక్కదిద్ది హైదరాబాద్ హాయిగా ఉండొచ్చు.